హాయ్ ఫ్రెండ్స్, విహారీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మనం పెసరట్ ఉప్మా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: పెసలు 1 గ్లాసు, బియ్యం 1/2 కప్పు, అల్లం చిన్న కప్పు, పచ్చిమిరపకాయలు 7, సాల్ట్ 1 స్పూన్, కరివేపాకు 3 రమ్మలు, ఆవాలు 1 స్పూన్, మినప్పప్పు 1 స్పూన్, శనగపప్పు 1 స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ఉప్మా రవ్వ 2 కప్పులు. తయారు విధానం ఎలాగో తెలుసుకుందాం. పెసలు 1-8 గంటలు నానబెట్టి ఉంచాలి. బాగా నానినాక ఇవన్నీ మెత్తగా దోశల పిండిలా రుబ్బి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని బాగా వేడి ఎక్కినాక పెనం మీద ముందుగా రుబ్బుకొని ఉంచిన పెసర పిండిని దోశల పల్చగా వేసుకొని దానిపైన జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోశ చుట్టూ పైన 2 స్పూన్ల నూనె వేసుకొని ఎర్రగా కలుచుకోవాలి. మరలా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 2 కప్పుల ఉప్మా రవ్వ వేసి దొరగా వేయించుకోవాలి. వేగిన రవ్వను 1 ప్లేట్లో తీసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 5 చెంచాల నూనె వేసుకొని ఆవాలు, పొట్టిమినప్పప్పు, శనగపప్పు, జీడిపప్పు వేసుకోవాలి. ఒకసారి వేయించుకున్నాక అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత 3 కప్పుల నీరు పోసుకోవాలి. నీరు బాగా మరిగినాక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేయించిన రవ్వను మరిగిన నీటిలో వేసి బాగా కలపాలి. కాసేపు మగ్గనివ్వాలి. ఉప్మా మగ్గినాక అందులోనే 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఉప్మా తయారైంది. పెసరట్టు పైన ఉప్మా వేసుకొని ప్లేట్లో పెట్టుకొని పల్లీ చట్నీతో కానీ అల్లం చట్నీతో తింటే చాలా బాగుంటుంది. ఇదండి పెసరట్ ఉప్మా తయారు విధానం. మీకు నచ్చిందా? అయితే మీరు తయారు చేయండి. మరో వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.